అగ్ని కాల్చుతుంటే ఒక పక్కన మంట ఇది ఉంటుంది, గుండె మంట కూడా ఉంది కదా, గుండెలో కూడా ఒక మంట మండుతుంది కదా, మండే గుండెలు కదా ఇవి. మనిషి కాలుతున్నా గుండెలు కూడా కాలిపోతుంటాయి. అందుకనే ఏడుపు పండ్లు కొరకటం. పండ్లు ఎందుకు కొరుకుంటున్నాడు? లోపల బాధ ఉంది కాబట్టి పండ్లు కొరుకుతున్నాడు. ఏడుపు ఎందుకున్నదంటే బయట శరీరం కాలుతుంటే ఏడుపు పండ్లు, లోపల హృదయం కూడా కాలుతుంది. మీటింగ్కి వెళ్ళాలి, వెళ్ళలేకపోతుంది. సమయం అంటే వాల్యుబుల్ కదా, టైమ్ ఈజ్ గోల్డ్, డైమండ్ అన్ని చెప్పేసావు. మరి ఆ డైమండ్ కు విలువైన సాటి అయినటువంటిది సమయం ఉందనుకుంటే సమయం ఎందుకు ఇవ్వలేదు? వాక్యం ఎందుకు వినలేదు? వాక్యంతో ఎందుకు నడుచుకోలేదు? నీ సమయము గోల్డ్ అంటున్నావు, నువ్వు సంపాదించింది విలువైంది అంటున్నావు, సంపాదన ఇవ్వలేదు, నీ సమయము ఇవ్వలేదు. ఏవి ఇవ్వకుండగా అన్ని పొరపాట్లు చేసి అన్ని తప్పులు చేసి మనం ఒకటా రెండా ఎన్ని పాఠాలు వింటున్నాం? ప్రతి పాఠం విన్నా మీరంతా కుమిలి కుమిలి తలంచుకొని ఆ పాఠం విన్నా మారకపోతే, ఈ పాఠం విన్నా ఇవ్వకపోతే, ఆ పాఠం విన్నా దేవుని దగ్గరికి వెళ్ళకపోతే, ఈ కార్యంలో పాల్పొనకపోతే, నా పిల్లలు, నా ఇల్లు, నా భార్య, నా భర్త, నా పనులు అనుకొని కన్నే కూర్చుండిపోయాను అందుకేనా అని ఇవన్నీ మీరు నెమరు వేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ కుమిలి 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 ఒక పక్క మంట తగలబెడుతుంటే మీరు చేసిన పొరపాట్లు మిమ్మల్ని లోపల తగలబెడుతున్నాయి. తీరని బాధ.